ఉపాధి కూలికి ఎంత ఇచ్చిన అందులో పని తెలిసిన మీకు ఎవరి పైసలు అవి మోడీయే కదా. మరి అవి ఇచ్చిన ఏంటంటే 385 కోట్ల రూపాయలు ఇచ్చారు. 385 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇలా మెటీరియల్ కంపోనెంట్ కోసం, రోడ్ల కోసం, మెటీరియల్ కోసము 2013 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ దీనికి 2013 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మొక్కల పెంపకానికి 266 కోట్ల రూపాయలు ఇచ్చినాం. చెట్లు నడుతున్నాయి ఎక్కడ, గీ చెట్లు కాదు, ఊర్లలో చెట్లు నాటమని, ఈ సిరిసిరిలో చెట్లు నాటుతామని చెప్పి కేసీఆర్ కొడుకు మోడీ గారి దగ్గర నుంచి 266 కోట్ల రూపాయలు తీసుకున్నాం. మరి ఏడవ చెట్లు చెట్ల పైసలు మొత్తం 266 కోట్లతో సిరిసిల్ల జిల్లాలో చెట్లు పెడితే అసలు సిరిసిల్ల కనబడదు, మొత్తం చెట్లే కనబడాలి, ఒక్క చెట్లు కనబడతలేదు. మొత్తం ఉన్న పైసలన్నీ 266 కోట్లు ఆయన చంకపోయాడు. ఇలా 14వ 15వ ఆర్థిక సంఘటనలు గ్రామాల్లో రోడ్ల కోసం, మోడ్ల కోసం, ఇలా శ్మశాన వాటికల కోసం, రైతు వేదికల కోసం, కమ్యూనిటీ హాల కోసం, వీటన్నిటి కలిపి 175 కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ సిరిసిల్ల జిల్లాకు. ఇలా చెత్త సేకరణ కోసం, సైకిల్ కోసం 77 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 23 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇట్లా మొత్తం దాదాపు 575 కోట్ల రూపాయలు ఇవాళ ఈ ప్రాంతానికి ఇచ్చినాం. ఇవాళ 1000 కోట్లకు పైగా ఈ ప్రాంతానికి ఇచ్చినామంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ తంగళ్ళపల్లి గ్రామానికి, ఒక్క ఈ గ్రామానికే మీ గ్రామానికి ఇచ్చింది ఎంత అంటే 100 రోజుల పని ఉపాధి కూలి కోసం 3.73 కోట్ల రూపాయలు ఇచ్చిన మీ గ్రామానికి. అభివృద్ది పనుల కోసం అని చెప్పి 1.97 కోట్ల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 2.01 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 21.84 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 2.32 కోట్ల రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ సైకిళ్ల కోసం 84,000 రూపాయలు ఇచ్చినాం. పిఎన్ కిసాన్ సమ్మాన్ నిధి కోసం 94.64 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇవి కేవలము 7 సంక్షేమ పథకాలకే. మీకు బియ్యం వస్తున్నాయా? అక్కడ జిల్లా బియ్యం పైసలు లేవు. బియ్యం వస్తున్నాయా? ఎవరు ఇస్తాడు బియ్యం? మోడీ గారు ఇస్తారు కదా, పైసలు కడుతుర్రా. ఇలా మోడీ గారు బియ్యం ఇస్తాడు. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా అక్క? ఇందులో బియ్యం పైసలు లేవు. ఇంకా వ్యాక్సిన్ తీసుకున్నారా? ఫ్రీ ఇచ్చిరా, పైసలు ఇచ్చిరా? ఇలా ఒక్క వ్యాక్సిన్ ఎంత తెలుసా అక్క? 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, పెద్ద పెద్ద హాస్పిటల్ 20,000 రూపాయలు. 5,000 రూపాయలకు 10,000 రూపాయలకు మీరు తీసుకున్నారా ఇలా వ్యాక్సిన్? తీసుకోకుండా ఏమైతుండే? ఇలా గింత మంది ఉంది అయ్యాలా? మీరు నన్ను చూడపోదురు, నేను మిమ్మల్ని చూడదు. మాస్కులు వేసుకొని కూర్చుంటాం. బతికిచ్చింది ఎవరు? మరి ఎవరు బతికిచ్చారు? మరి గిన్ని చెప్తున్నారక్క, మరి ఓట్లు ఎందుకు వెళ్ళే మాకు? మరి గిన్ని చెప్పబడుతుంది, గిన్ని చెప్పినాక మరి కొట్లాడింది. మరి ఇలా మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడింది ఎవరక్క? మేమే కదా. నేను జైలుకి పోయినాక, నేను జైలుకి పోయినా, నన్ను 3 రోజులు మా ఇంటికి ఇచ్చకపోయి జైలు పంపారు. మా కార్యకర్తలు అందరి మీద కేసులు అయినాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా? మరి ఓటు ఎందుకు ఇచ్చిన వాళ్ళకి? మరి వాళ్ళు కొట్లాడలే కదా. మరి రుణమాఫీ కోసం కొట్లాడాను నేను. నేను జైలు మాకు కేసులే, కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తుంది అవునా కదా? మహిళల మీద అత్యాచారం జరగబట్టే కొట్లాడితే కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తుంది. మరి మేము కొట్లాడితే వాళ్ళకు ఓటేస్తే ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడ అర్థం కాలే. ఓట్లు ఎవరికి వేయాలి? పైసలు ఇచ్చేది మోడీ గారే. మీకోసం కొట్లాడేది మేమే. మేము కొట్లాడి మేం పైసలు ఇస్తే మీరు ఓటు మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే అల్లి మీకు ఇస్తారు. ఎప్పుడుగా ఇక మళ్ళీ మర్చిపోరు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీకు చుక్కలు చూపడతారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడిని, గుడి లింగాన్ని కూడా మింగుతారు. అంతే మింగుతారు. కానీ దయచేసి అర్థం చేయండి. ఎండ కూడా బాగా కొడుతున్నారు, తొందర ముగిస్తున్నా. దయచేసి అర్థం చేసుకోరక, మీకోసం కొట్లాడినాం. మీరు నన్ను గెలిపించిన తర్వాత నేను ఇంట్లో కూర్చోలేక, ఇంట్లో కూర్చోలే రెస్ట్ తీసుకోలే, టీవీలు చూస్తారా? ఎట్లా గుంజుకోపోయినా చూసిరు కదా అబ్బా, ఎంత నవ్వుతున్నాక గుంజుకపోతున్నా, ఎట్లా నవ్వుతున్నా గుంజుకపోతే అబ్బా. 150 రోజుల పాటు తెలంగాణ మొత్తం గిట్నే యాత్ర చేసిన, 1600 కిలోమీటర్లు చేసిన, నా మీద 100 కేసులు పెట్టిండు కేసీఆర్ సార్, 2 సార్లు జైలుకి పంపిండు, మా కార్యకర్తల మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి కెట్టారు, ఈ ప్రాంతంలో సిరిసిల్లనైతే ఇక మొత్తం రాచరిక పాలనే, కేసీఆర్ కుటుంబం సిరిసిల్లకి వస్తుందంటే మా కార్యకర్తలను 2 రోజుల పాటు గృహ నిర్బంధమే, అరెస్ట్ కొట్టిరు, జైలు పంపిరు మా కార్యకర్తలను. ఇప్పుడు పంపమనియ్యా, ఇప్పుడు పంపమని మొత్తం చరిత్ర తీస్తా వీళ్ళందరిది కూడా. ఈ కేసీఆర్ కొడుకొచ్చి ఈడ నా మీద ఎట్లా మాట్లాడతాడంటే ఎంత హేళన చేసుకుంటా మాట్లాడుతా. అహంకారం కండ కవరం తలికాకి ఎక్కింది. బాగా పైసలు సంపాదించాడు అయ్యా. అసలు కేసీఆర్ లేకుంటే కేటీఆర్ తెలుసా మీకు? తెలుసా అక్క? ఆయన బతికేది చెప్పరాదు నాకు. అమెరికాలో అక్కడిక్కడ పనిచేసిన బతుకునేది. ఇవాళ కోట్ల రూపాయలు మీ అయ్య పేరు చెప్పుకుని సంపాదించి, 1000 కోట్లు సంపాదించి,
నువ్వు ఉద్యమం నడిచడం వచ్చి జై తెలంగాణ అని చెప్పి ఫోటోలు దిగి కంకులు కాల్చకాడ ఫోటో దిగినవు, దోశ వేసకాడ ఫోటో దిగినవు, బోలు దోమకాడ ఫోటో దిగినవు, ఛాయ హోటల్ పోయి ఫోటో దిగినవు. ఆడ గిట్ల మంది ఉంటే మధ్యలో పోయి జెండా పెడతాడు, జెండా పెడతాడు, అయిపోయి ఓట్లేసి ఎమ్మెల్యే అయినా కదా. మరి సిరిసిల్లలో ఎంతమంది తెలంగాణ కోసం కొట్టాడు, ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే వాళ్ళకి? ఎవరికే మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ కుటుంబమే. ఇలా ఆయన చిన్న మన ఆయన పేరు చెప్పుకుని ఎన్నికలు రాలేక నేను, మా నాయన తెలుసా మీకు, మా నాయన పేరు చెప్పినా మా నాయనకు గవర్నమెంట్ ఇచ్చారు. నేను మా నాయన పేరు చెప్పి ఎలక్షన్ రాలే, రాజకీయాలు రాలే, మా అమ్మ పేరు చెప్పి రాజకీయాలు రాలే, మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే. ఎట్లొచ్చినా కిందికెళ్లి కొట్లాడి కొట్లాడి లాటి దెబ్బలు తిని జైల్లోకి పోయి కేసులు భరించి అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి చచ్చిపోయేదాకా పైదాకా పోయి కింది దాకా వచ్చి ఇవాళ ప్రజల కోసం కొట్లాడి నేను ఎంపీనైనా. నీ బతుకు చెప్పుడి చరిత్ర చెప్పు. నువ్వు ఎమ్మెల్యే కాకముందు మీ అయ్య పేరు రాకముందు తెలంగాణ ఉద్యమం రాకముందు చరిత్ర ఏంది? నిన్ను ఎవరు దేకిండు? నీకు ఎవరు అసలు అనావకు నువ్వు ఎవరో తెలియదు. ఇవాళ నన్ను తిడుతుంటే ఇలా ఎట్లా భరిస్తాం ఒక్కసారి చెప్పురక. కాబట్టి మళ్ళా మాయమాట చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తారక. మీకు మోడీ గారు ఆదుకున్నాడు, మోడీ గారు ఆదుకున్నాడు, మోడీ గారు మీ గురించి ఆలోచిస్తున్నాడు, మోడీ గారు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. అటువంటి పేదోడు మోడీ మళ్ళా ప్రధానమంత్రి కావాలన్నా లేకపోతే ఇంకెవరు కావాలన్నా ఒక్కసారి మోడీ కాకుండా ఇంకెవరు కావాలి? ఎవరు కావాలి? గట్టి చెప్పవా, మోడీ కావాలి కదా, పక్క కావాలి కదా, పక్క ఓటు గుద్దుతారు కదా, గట్టి గుద్దు గుద్దు గట్టి గుద్ద మిషన్ ఖరాబ్ అవుతుంది, మిల్లం గుద్దుడి అన్ని ఇస్తుంది కదా, అన్ని చేస్తుంది కదా, ఆ మళ్ళీ మోడీ కొట్టేస్తారు కదా, మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చారు చెప్తే వింటారా, వింటారా కాదక్క. ఇప్పుడు మా కార్య మా సీధర్రావు ఏమంటాడు, అన్నకి తంగల పిల్ల గింత కొట్టాడుతున్నాం కాదనే తంగల పిల్లల కోసం జైల్లో పోతే మీకు కేసులే, కానీ అది మనకు ఓట్లేస్తలేరు ఎందుకు కొట్టాడారు వీళ్ళ కోసం అంటారు. మేము కొట్టాడకుంటే మిమ్మల్ని నడుచుకుంటారు రానా, కొట్టాలి మేమే కదా, డౌట్ ఏమన్నా నేత కొట్లాడినా కదా చూసి కదా, మరి ఓట్లు ఎవరికి వేయాలక్క, మరి ఎందుకు ఎత్తలేరక్క, వేస్తారు కదా. ఏ ఇప్పుడు తెలంగాణ మొత్తం మారిపోయింది, అబ్బా మేము పొరపాటు చేసినాం, మేం పొరపాటు చేసాం, మొన్న బీజేపీ పూర్తి కేయకుండా చేతికి ఎత్తే వాళ్ళు భస్మాస్త్రం అస్తానికే మా నెత్తిన చేయబెట్టరు, మా బతుకులు ఇంకా నాశనం చేస్తారు, ఇక అయ్యదిగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తేనే చూస్తామని చెప్పి అంటున్నారు. పక్కా చేస్తారా బీజేపీకి ధైర్యంగా వచ్చినాక. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జై శ్రీరామ్.